హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 3 ఏళ్లలో భారత్లోని రహదారులు అమెరికా, సౌదీ రోడ్లను తలపిస్తాయని రాజ్యసభలో నితిన్ గడ్కరీ వెల్లడించారు. 3 ఏళ్లలో 26 ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తామని అవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. మరి అతను చెప్పిన మరిన్ని ఫ్యూచర్ ప్లానింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. మరి ఆ తాజా వివరాలు క్లుప్తంగా ఈ పూర్తి వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తామని ప్రకటించారు. 2024 నాటికి భారత్లోని రహదారులు అమెరికా రోడ్లను తలపిస్తాయని వెల్లడించారు. క్వశ్చన్ అవర్లో సమాధానాలిచ్చే క్రమంలో ఈ విషయం చెప్పారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నిధుల కొరత ఏమీ లేదని, దానికి AA రేటింగ్ ఉందని స్పష్టం చేశారు. ఆర్థికంగా ఆ సంస్థ బలంగానే ఉందని చెప్పారు గడ్కరీ. 500,000 కిలోమీటర్ల రహదారులు నిర్మించే సామర్థ్యం NHAIకి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్, జైపూర్, హరిద్వార్కు కేవలం 2 గంటల్లో చేరుకునేలా ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు వివరించారు. ఈ ఎక్స్ప్రెస్ వేలు అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి చండీగఢ్కు 2.5 గంటల్లో, ఢిల్లీ నుంచి అమృత్సర్కు 4 గంటల్లో చేరుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ నుంచి కత్రాకు 6 గంటల్లో, చెన్నై నుంచి బెంగళూరుకు 2 గంటల్లో చేరుకునేందుకు వీలవుతుందని అన్నారు. గతంలో మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే కనీసం 4.5 గంటల సమయం పట్టేది, కానీ ఇప్పుడు 40 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తవుతోందని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2024 ముందే భారత్లోని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికాను తలపిస్తుందని హామీ ఇస్తున్నాను, నిధులకు ఎలాంటి కొరత లేదు అని స్పష్టం చేశారు. దేశంలోని మౌలిక వసతుల స్థితిగతులు మార్చివేస్తామని తెలిపారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని జలౌన్ జిల్లాలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ 296 కిలోమీటర్ల 4-లేన్ రహదారి నిర్మాణానికి 14,850 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్స్ప్రెస్ వేతో స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడవడమే కాకుండా కనెక్టివిటీ కూడా పెరగనుంది. చిత్రకూట్ను లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేతో అనుసంధానించే ఈ 4 వరుసల రహదారికి 2020 ఫిబ్రవరి 29 ఫౌండేషన్స్ ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నేతృత్వంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి 4 లేన్ల హైవే అయినప్పటికీ భవిష్యత్తులో దీన్ని 6 వరుసలకు విస్తరించాలని చూస్తున్నారు. రహదారి భద్రత విషయంలోనూ ఏమాత్రం వెనుకాడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను అందుబాటులో ఉంచుతారు. వీరితో పాటు పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్, మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.